మైనంపల్లి హనుమంతరావు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా? తన ప్రధాన అనుచరుడు నక్కా ప్రభాకర్ గౌడ్ను కాంగ్రెస్ లోకి పంపించి మైనంపల్లి వ్యూహాలు రచిస్తున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. మైనంపల్లికి రైట్ హ్యాండెడ్ గా ఉన్నటువంటి నక్కా ప్రభాకర్ గౌడ్ ప్రస్తుతం కాంగ్రెస్ లోకి వెళ్ళేందుకు నిర్ణయించుకున్నారు. 15 రోజుల తర్వాత మైనంపల్లి రాజకీయ నిర్ణయం ప్రకటించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు నక్కా ప్రభాకర్ గౌడ్ కూడా మేడ్చల్ సీట్ ఆశిస్తున్నారు. దీంతో రేవంత్తో రహస్యంగా ప్రభాకర్ గౌడ్ భేటీ అయినట్టుగా తెలుస్తుంది. తన అనుచరుల్ని కాంగ్రెస్లోకి పంపడం ద్వారా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఓట్లకు గండి కొట్టే ప్రయత్నాన్ని మైనంపల్లి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 99% టికెట్ నీకే అంటూ రేవంత్ మైనంపల్లికి హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తన అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి కాంగ్రెస్లోకి వెళ్దామంటూ కార్యకర్తలు కూడా మద్దతు తెలపడంతో మైనంపల్లి ఈ రకమైనటువంటి వ్యూహాలు అనుసరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మైనంపల్లి అత్యంత సన్నిహితుడైనటువంటి నక్కా ప్రభాకర్ కాంగ్రెస్లో చేరబోతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? మా ప్రతినిధి మధు మరిన్ని వివరాలు అందిస్తారు. నక్కా ప్రభాకర్ గారు, ఆల్రెడీ టికెట్ అనౌన్స్మెంట్ జరిగిపోయింది. అనౌన్స్మెంట్ జరిగిపోయిన తర్వాత మీరు పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది సమ్మేళనం ద్వారా, ఏంటి ఎందుకోసం? అంటే టికెట్ అనౌన్స్ చేసింది కాబట్టి ఇలా టీఆర్ఎస్లో మల్లారెడ్డి గెలవాడు, పార్టీ అధిష్టానము టికెట్ ఇచ్చింది, ఇచ్చినాక మల్లారెడ్డి గెలవాడు కాబట్టి మా కార్యకర్తలు మా నాయకులందరూ కూడా వాళ్ళకి ఏంటంటే ఆలోచన, టీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ గారు అంటే తెలంగాణ చేసినటువంటి మహానాయకుడు అని చెప్పి అందరికీ అభిమానం ఉంది. కానీ అభిమానం ఉంది కానీ ఈ మల్లారెడ్డి అంటే అతను ఇక్కడ నుంచి ఇక్కడ మేడ్చల్ కాన్స్టిట్యూన్సీ ఉన్నటువంటి ప్రజలందరి సొమ్మంతా దోసుకుంటుండ్రు, ప్రజల భూములను దోసుకుంటుండ్రు, ఇలా ప్రజల సొమ్మంతా దోసుకుంటుండ్రు కాబట్టి ఖచ్చితంగా ఆయన గెలవాడు ఈసారి. అందుకోసమే కేసీఆర్ గారికి ఖచ్చితంగా మనము ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి అని ఇలా కార్యకర్తలు నాయకులందరూ ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే ఆత్మీయ సమన్వయ కార్యక్రమం ఇది. ఓకే, మీరు అధిష్టానానికి మీ ఆలోచన చెప్పారా, అంటే టికెట్ అడిగారా, వాళ్ళు ఏమైనా హామీ ఇచ్చారా, అది ఇవ్వకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంటారా? ఏంది, మేము టికెట్ ఏం అడగలేమండి. వాళ్ళు అధిష్టానం ఇప్పుడు కాదు, నాకు మల్లారెడ్డి కన్నా ముందే సుధీర్ గారి ముందే నాకు టికెట్ ఇస్తానని చెప్పేసి అన్నారు. ఇవ్వలేరు, అయినా కానీ టికెట్ ఇవ్వకున్నా సరే తెలంగాణ యొక్క అభిమానంతో తెలంగాణ పార్టీలో ఉండాలి, కేసీఆర్ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఆయన యొక్క వీరాభిమానులుగా మేము ఇన్ని రోజులు సంది ఉన్నాం పార్టీలో. పదే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకున్నా సరే కానీ నేను ఎమ్మెల్యే క్యాండిడేటు. ఇలా 2009 ఎలక్షన్లో కేఎల్ఆర్ మీరు 2000 ఓటర్తో ఓడిపోవడం జరిగింది. ఇదే గ్రామంలో నేను గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా, సర్పంచ్గా, జెడ్పీటీసీగా ఇలా 30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది మాకు. అయినా కానీ మల్లారెడ్డికి అనుభవం లేకున్నా కానీ మల్లారెడ్డికి మేము సహాయం చేయనీకున్నాం, రెడీ ఉన్నాం. కానీ ఇక్కడ మేడ్చల్ ప్రజానికం అందరూ కూడా ఏం కోరుకుంటుందంటే ఈ మల్లారెడ్డి ఉంటే మన 5 సంవత్సరాల్లో కొన్ని 1000 కోట్లు దోసుకుండు, మళ్ళీ ఈ 5 సంవత్సరాలు ఉంటే మళ్ళీ ఈ ఉన్న భూములన్నీ మా భూములుగా గుంజుకోయ్యాలా. ఇక్కడనే మా బొమ్మరాజ్పేటలో చెరువు పక్కకు 1 ఎకరాల భూమి కబ్జా పెట్టిండు, మళ్ళీ ఇప్పుడు నాదానగర్ 2 ఎకరాల భూమి ఇక్కడ కూడా కబ్జా పెట్టి ప్రయత్నం చేస్తుండు. కాబట్టి ఇలా మా సొంతం నేను ఇంత పలుకుబడి ఉండి ఇంత ఉంటేనే ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తి మీదనే ఈరోజు భూములు ఇట్లా చేస్తుందంటే ఇలా సామాన్య ప్రజానికానికి ఇలా ఆయనకు రక్షణ కల్పిస్తారని చెప్పేసాను. కాబట్టి ఈ మల్లారెడ్డి అతని అంత మల్లారెడ్డి అనే అతనికి టికెట్ ఇస్తే ఇచ్చిడు కదా, ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆయన మళ్ళీ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి మేడ్చల్ కాన్స్టిట్యూన్సీని మొత్తం దోసుకుంటారని చెప్పేసిన ఆలోచనతోనే మేము ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది, ఆత్మీయ సమ్మేళనం పెట్టడం జరిగింది. తప్పకుండా మళ్ళీ టికెట్ ఇస్తే మాత్రం ఈ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా ఇలా ఫస్ట్ క్యాడర్ మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్ రాకపోవచ్చు, ఇలా కింది క్యాడర్ సెకండ్ క్యాడర్ ఇలా ఎంతోమంది వేలాది మంది ఉన్నారు ఈరోజు. వీళ్ళందరికీ అందరి వల్ల ఇలా టీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పేసి అని ఆలోచనతోనే ఇలా కేసీఆర్ గారికి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. నక్కా ప్రభాకర్ గారు, ఇదంతా కేసీఆర్ కు కేటీఆర్ కు తెలియదా పార్టీలో ఏం జరుగుతుందో? మల్లారెడ్డి ఇన్ని ఆరోపణలు చేశారు మల్లారెడ్డి మీద, సో చాలా మంది చేస్తా ఉన్నారు, ఇన్ని ఆరోపణలు చూస్తూ ఉంటే ఇవన్నీ తెలియకుండానే టికెట్ ఇచ్చారా కేసీఆర్ కేటీఆర్? సార్, బొమ్మరేశ్వర్ గ్రామంలో ఒక వెంచల్లో ఇలా 1 కోటి రూపాయలు అడుగుతుందని చెప్పేసి అని ఫోన్ ద్వారా ఒక సర్పంచ్ని అడిగిన విషయం మీకు తెలుసా? ఇన్నదం కూడా గతంలో ఒక 1 ఇయర్ బ్యాక్ ఒక ఆడియో వచ్చింది కదా, అప్పుడు ఎలక్షన్స్ తర్వాత అనుకుంటా, అప్పుడు అంత పెద్ద ఆడియో వచ్చింది. వచ్చినప్పుడే వాళ్ళు స్పందించలే అంటే నాకు అర్థమైతే లేదు సార్, మాకు ఎందుకు స్పందిస్తలేరు మళ్ళీ ఎందుకు స్పందిస్తలేదు? ఇవాళ ఒక ఆడియో వచ్చింది, ఇవాళ అంతెందుకు సార్? అంతెందుకు ఈరోజు మన గతంలో మన కౌన్సిలర్ కార్పొరేటర్ మేయర్ సీట్ల కోసము ఒక ఆడియో వచ్చింది, రాపోలు రాములు అని చెప్పేసి అని ఫోన్లో మాట్లాడి డబ్బుల కోసము
ఒక రికార్డ్ అయ్యింది మీరు ఇన్నారనుకుంటా బహుశా అది కూడా ఆడియో వచ్చింది అది మళ్ళీ ఆ రోజు కూడా సీఎం గారు గాని కేటీఆర్ గాని కేసీఆర్ గాని అందరూ చూస్తారు కదా అంత వచ్చింది ఏంటి రీజన్ ఏంది అనుకుంటారు మీరు మాకు అర్థమైతలేదు మళ్ళీ ఈ పార్టీ మేము ఎందుకు ఉండాలి ఎందుకంటే ఇంత అన్యాయం జరుగుతుందో కూడా వాళ్ళు స్పందిస్తలే అంటే ఈ పార్టీ మేము ఎందుకు ఉండాలి నేనే కాదు ఇలా ఇలా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఇలా ఎంతో మంది ఎమ్మెల్యేలు గాని కొంతమంది అవినీతి పరులు ఉన్నారు ఇక్కడ కాబట్టి తెలంగాణ ప్రాంతంలో చాలా మందికి నష్టం జరుగుతుంది కేసీఆర్ గారికి నష్టం జరుగుతుంది నష్టం బీఎస్పీ నుంచి పోటీ చేసినట్టున్నారు ఎన్ని ఓట్లు వచ్చాయి నాకు సుమారు 38000 ఓట్లు వచ్చింది సార్ గతంలో బీఎస్పీ నుంచి పోటీ చేస్తే 38000 ఓట్లు వేయడం జరిగింది నాకు గతంలో కేఎల్ఆర్ మీద కూడా నేను 2500 ఓట్లు వస్తే గెలిచేవాని కాంగ్రెస్ పార్టీలో చాలా పోటీ ఉంది టికెట్ల కోసం చాలా మంది అభ్యర్థులు కాలు టికెట్ల కోసం అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి మెడిచల్ కూడా పోటీలో ఉంది బాగా ఆల్రెడీ కేఎల్ఆర్ కూడా మొన్ననే మళ్ళీ రియాక్టివ్ అవుతున్నటువంటి సిచువేషన్ మీకు టికెట్ వస్తున్న నమ్మకం ఉందా ఏమైనా హామీ ఉందా రేవంత్ రెడ్డి ఏమైనా చెప్పినా మాకేందంటే ఇలా కేసీఆర్ మీద ఈ మల్లారెడ్డి మీద ఉద్యమం చేసి ఈ యొక్క మల్లారెడ్డిని తరిమి కొట్టాలనే ఆలోచన తప్ప ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోయి రేవంత్ రెడ్డిని కలిసి వీళ్ళని కలిసి అనే ఆలోచన లేదు ఈ కేసీఆర్ ఇట్లా ఈ యొక్క స్పందించకుంటే సెకండ్ మాత్రం ఖచ్చితంగా స్పందించాలంటే ఏంటి ఇప్పుడు మల్లారెడ్డి టికెట్ మార్చి మీకు ఇవ్వాలనా మల్లారెడ్డికి టికెట్ మార్చి ఇంకోలికి ఇచ్చినా సరే నాకు ఇవ్వాలనలే నేను మల్లారెడ్డి టికెట్ మార్చి ఇంకోలికి ఇచ్చినా సరే మేము పనిచేస్తాం ఆ అవకాశం ఉందా అట్లా ఉందా అని భావిస్తున్నారు మేడ్చల్ కాపాడాలి తప్పకుండా వాళ్ళు స్పందించి మేము సపోర్ట్ చేస్తాం వాళ్ళకు నక్క ప్రభాకర్ గౌడ్కు అత్యంత సన్నిహితుడు మైనంపల్లి హనుమంతరావు మైనంపల్లి హనుమంతరావు కూడా ఈ మధ్యకాలంలో రెండు టికెట్ల విషయంలో గొడవ జరుగుతూ ఉంది హరీష్ రావు పైన వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు పైన డైరెక్ట్ అవినీతి ఆరోపణలు చేశారు మీరు ఇంకో మంత్రి మల్లారెడ్డి పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఏం జరుగుతుంది వెనకాల నడిపిస్తుంది మైనంపల్లేనా మైనంపల్లి హనుమంతరావుకు ఎందుకంటే గతంలో అక్కడ మల్కాజీలో టికెట్ అనౌన్స్ చేసిన ఆయనకు ఆయన కూడా ఇంకా టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు ఇప్పుడు ఆయన చెప్తే నేను 35 సంవత్సరాలు రాజకీయం ఉందని నాకు నేను ఎవరో చెప్తే నేను రాజకీయం చేసే అవసరం లేదు నాకు మైనంపల్లికి అత్యంత సన్నిహితుడు నక్కా ప్రభాకర్ మైనంపల్లి ఎక్కడున్నా నక్కా ప్రభాకర్ కూడా పక్కనే ఉంటారు అనేటువంటిది కాన్స్టిట్యూన్సీస్ వేరైనా ఇద్దరు ఒకటే అని మైనంపల్లి హనుమంతరావు నక్క ప్రభాకర్ గౌడ్ ప్రాణ స్నేహితులు సత్యరాగ బతికి ఇట్లే ఉంటారు అది కష్టం కాదు ఇక్కడ నా కాన్స్టిట్యూన్సీ విషయంలో నా యొక్క ప్రజల యొక్క కోరిక మేరకు ఇలా మల్లారెడ్డి గారికి తీసి ఇంకోలకి ఇలా చెప్తున్నారు కానీ ఓలో చెప్తే కాదు మైనంపల్లి కాంగ్రెస్ అభ్యర్థిగా మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తాడు మెదక్ నుంచి కొడుకుకు టికెట్ వచ్చేటువంటి అవకాశం ఉంది మేడ్చల్ నుంచి నక్కా ప్రభాకర్ గౌడ్కి కాంగ్రెస్ వచ్చేటువంటి అవకాశం దానికోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి మిగతా కొన్ని కాన్స్టిట్యూన్సీలో ఆయన సంబంధించిన అనుయులను నిలబెట్టే ప్రయత్నం జరుగుతోంది మొత్తం ఒక 4 నుంచి 5-6 కాన్స్టిట్యూన్సీ ప్రభావం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి అందులో భాగంగా మొదట నక్కాను కాంగ్రెస్ పార్టీలోకి పంపుతుండు మైనంపల్లి సన్నిహితులు కాబట్టి తర్వాత ఆయన అనౌన్స్మెంట్ జరుగుతారు మీరు వెళ్ళిన తర్వాత మల్కాజ్గిరి మీదకి అనౌన్స్ చేసే అవకాశం ఉందని చర్చ అటువంటి అవకాశాలు ఏం లేవు వీళ్ళందరూ అనుకుంటారు 17 తారీఖు నాడు సోనియా గాంధీ మీటింగ్ ఉంది అన్ని ఉట్టి మాటలు ఈ మల్లారెడ్డే కావాల్చుకొని ప్రజలను మభ్య పెడుతుండు ఈ మల్లారెడ్డి దాంట్లో ప్రభాకర్ గౌడ్ నక్క ప్రభా నిన్న మా సర్పంచ్ మా విలేజ్కి వచ్చి నక్క ప్రభాకర్ గౌడ్ హనుమంతరావు వేరే పార్టీలో పోదండి వేరే పార్టీల కింద పోతామండి మేము మాకు ఇలా న్యాయం చేయడానికి ఇంకో పార్టీ కింద పోతాము హనుమంతరావు కార్లారి బీపాం ప్రకటించడం జరిగింది ఆయన అదే పార్టీలో ఉన్నాడు హనుమంతరావు కొడుకు టికెట్ ఇవ్వమన్నారు ఆయన ప్రచారం అని చేసుకుంటుండు నాకు టికెట్ ఇవ్వకున్నా కానీ నేనేమంటున్నా అంటే మల్లారెడ్డికి ఇవ్వకు ఇంకోలికి అని చెప్పి నేను నా యొక్క ప్రతిపాదన ఎవరున్నారు ఇంకా నెక్స్ట్ ఎవరున్నారు ఎవరు మీరు ఇంకోరు పేరు చెప్పాలంటే ఎవరు పేరు చెప్తారు మీ పేరు కాకుండా ఇప్పుడు మీరు అంటారు మీకు కాకపోయినా ఇంకోరికి ఇచ్చిన పోలేదు మీరు కాకుండా ఇంకోరు ఉన్నారు ఇంకా సుధీర్ రెడ్డి ఉన్నాడు లేకుంటే నక్క ప్రభాకర్ గౌడ్ ఇద్దరే ఉన్నాం కదా వాళ్ళ ఎమ్మెల్యే కానీ ఉన్నాం కదా మా ఇద్దరు ఇట్లా లోకనియండి స్థానిక లోకల్ మా స్థానిక లోకల్ మేము సుధీర్ రెడ్డి లోకల్లో నేను లోకల్ నాకని ఏమని చెప్పండి సుధీర్ రెడ్డికి అని ఏమని చెప్పండి ఆయన ఎమ్మెల్యే కాంటెస్టెడ్ సుధీర్ రెడ్డి నేను ఎమ్మెల్యే కాంటెస్ట్ ఆయన ఎమ్మెల్యే ఓడిపోయిన మొన్న గెలిచినా టికెట్ వేయలేరు నేను ఎమ్మెల్యే ఓడిపోయిన 2 సార్లు ఓడిపోయినా నాకు నా కోసం సర్వే చేయమని చెప్పండి సుధీర్ రెడ్డి కోసం సర్వే చేయమని చెప్పండి మల్లారెడ్డి ఎందుకు మల్లారెడ్డికి ఇంకా వేరే అన్ని పదవులు ఏమన్నా మా కాన్స్టిట్యూన్సీ తీసుకోవచ్చు ఎందుకంటే స్థానికులకు ఏమంటున్నాం కానీ మేము ఏమంటున్నాం స్థానికులకు ఇది ఎందుకంటే ఈయనకు మల్లారెడ్డికి అవగాహన లేదు ప్రజల మీద ఆయనకేం తెలియదు 0 బ్యాలెన్స్ ఆయన 0 ఆయనకేం తెలియదు ఆయనకేంది నిన్న మా విలేజ్కి వచ్చిండు దేవేంద్ర గౌడ్ గారు ఉన్నటువంటి ఇచ్చినటువంటి పట్టా సర్టిఫికెట్లు 380 సర్టిఫికెట్ ఉన్నాయి ఆ 380 సర్టిఫికెట్లు తీసేసి మళ్ళీ కొత్త సర్టిఫికెట్ ఇస్తా అంటాడు ఆయనకి తెలివి ఉంది ఏమైనా ఆయన జ్ఞానం ఉందా పబ్లిక్ అంత ఊకుంటారా లొల్లి లొల్లి పెట్టి తిట్టి పంపించేసారు
पैसा डबुल राज्य మేము ఇలా స్వచ్ఛందంగా పత్రికలు కూడా కార్యకర్తలు ఎంత సెకండ్ క్యాడర్ కార్యకర్త అందరూ కూడా ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ నమ్ముకున్న అటువంటి వ్యక్తులు కేసీఆర్ అంటే ప్రాణం ఇచ్చినటువంటి వ్యక్తులు కాబట్టి ఇలా మల్లారెడ్డిని ఖచ్చితంగా ఈ యొక్క మేడ్చల్ కాన్సెన్స్ తరిమి కొట్టేది ఉద్యమం చేస్తున్నాము ఖచ్చితంగా ఇప్పుడు ఈ రోజు స్టార్ట్ మల్లారెడ్డి మేడ్చల్ కాన్సెన్స్ నుంచి తరిమి కొట్టేంత వరకు మేము నిద్రపోయే ప్రసక్తి లేదు అని అంటున్నా నక్క ప్రభాకర్ గౌడ్ మీ డిమాండ్ ను అధిష్టానం ఆలోచన చేయకపోతే అంటే ఆయనకు టికెట్ తప్పించకపోతే ఏంటి నెక్స్ట్ కార్యచరణ ఏంది తప్పకుండా మా యొక్క కార్యకర్తలు మా యొక్క నాయకుల కోరిక మేరకు వాళ్ళు ఏ మరొక మీటింగ్ పెడతా వాళ్ళు ఏ డిసిషన్ తీసుకున్న ఆ డిసిషన్కు ఖచ్చితంగా మల్లారెడ్డిని తరిమి కొట్టేంత వరకు నిద్రపోయలేదు ఆయన ఖచ్చితంగా ఇక మేడ్చల్ ప్రజలు ఆయన తరిమి కొడతారు ఇప్పటికే ఒక డిసిషన్కి వచ్చినట్టు ఉన్నారు కదా ఆల్రెడీ ఏం డిసిషన్ సార్ ఇప్పటికే ఆల్రెడీ వచ్చినట్టు ఉన్నారు కదా మీరు ఏం డిసిషన్ ఇప్పుడు మీరు పెట్టినటువంటి ఫ్లెక్సీలో పార్టీకి సంబంధించినటువంటి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇలాంటి ఫోటో లేవు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చినా అంటే ఏంది ఇది ఏంది ఆత్మీయ అంటే నక్క ప్రభాకర్ యొక్క కుటుంబ సభ్యులు నామని చెప్పిన ఇలా పార్టీ సంబంధించింది కాదు ఇది ఇలా బీజేపీ పార్టీలు వచ్చారు ఇలా కాంగ్రెస్ పార్టీలు వచ్చారు ఇలా బీఎస్పీ వాళ్ళు వచ్చారు అన్ని పార్టీలు వచ్చారు ఇలా కాబట్టి ఇది టిఆర్ఎస్ లోకి వచ్చారు టిఆర్ఎస్ చెప్తే టిఆర్ఎస్ రాఘవ రాములు టిఆర్ఎస్ పార్టీ జవహర్నాగ్ శంకర్ గౌడ్ వాళ్ళ డాక్టర్ మే కార్పొరేటరు ఇలా మాజీ సర్పంచులు ఈయన మాజీ ఎంపీడీసీ సిస్టర్ వచ్చేసి ఎంపీడీసీ ఇదంతా టిఆర్ఎస్ పార్టీ అందరూ వీళ్ళందరూ మల్లారెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్నారు మల్లారెడ్డికి వ్యతిరేకం మల్లారెడ్డి వ్యతిరేకం చూడండి కాల్ అంటే ఫోన్ లో ఇది ఆత్మీయ సమ్మేళనం పార్టీ పరంగా కాదు ఇది అన్నయ్య పెట్టి మల్లారెడ్డి వ్యతిరేకం అంటే ఏమని చెప్పాలి ఏం పనులు చేస్తున్నారు ఏం చేసిన ఏం డెవలప్ చేసిన మన లోకల్ కీసర్ మండలం ఆయన మన లోకల్ మేడ్చల్ డిస్ట్రిక్ట్ ఆయన లేకపోతే మా కాన్సెన్సీ కాదు అసలు కథను లోకల్ వదిలిపెట్టి బయట వాళ్ళకి ఇస్తున్నారు కేసీఆర్ అసలు ఏం ఆయన ఎప్పుడైనా వచ్చి కనిపించిండా టూ ఇయర్స్ ఎంపీగా ఏదో డబ్బులు పెట్టి గెలిచిండి ఇప్పుడు కూడా డబ్బులతోటి మేము గెలుస్తామని అంటున్నాం డబ్బులు పెట్టి ఏం కొంటారండి ప్రేమ డబ్బులు అనేటువంటి చర్చ ఉంది కాబట్టి నిజంగానే మల్లారెడ్డిని మరి ఆర్థికంగా ఎదుర్కొనే సత్తా ఉందా నక్క ప్రభాకర్ కి ఇలా ప్రజల బలం ఉంది సార్ మాకు పైసా బలం లేదు ఇలా ప్రజలు ఉన్నారు మాకు బలం ఇలా ఒక పిలుపుకి ఇంతమంది వచ్చారంటే ఆయన తన పైసా బలం ఉంది ఇలా పైసలు మొత్తం చూసుకుంటారు ఆయన తన ఖచ్చితంగా డబ్బులు తీసుకుంటే డబ్బులు తీసుకు ఖచ్చితంగా ఈరోజు ఈసారి మాత్రం అందరు ప్రతి ఒక్కరు కూడా డబ్బులు తీసుకుంటారు మల్లారెడ్డి తన చేసేది మాత్రం మల్లారెడ్డి కొట్టేయరు దానివల్ల మా కేసీఆర్ గారు నష్టపోతున్న చెప్పి మా బాధ మైనంపల్లి గారితో మాట్లాడారా మీరు మరి ప్రాణ స్నేహితుడు అంటారు ఆయనకు సంబంధించిన పక్కనే ఉంటారు అత్యంత స్నేహితులు ఆయనతో మాట్లాడారా మీ ఈ విషయం చర్చకు వచ్చిందా మీరు తీసుకునే నిర్ణయానికి సంబంధించి ఆయన కాన్సెన్స్ మల్కాజీరి నా కాన్సెన్స్ మేడ్చలు ఇప్పుడు ఒక మల్కాజీరి కాన్సెన్స్ లో కార్పొరేటర్ టికెట్ దానికోసం డిస్కస్ కాదుగా ఇది ఆయన కాన్సెన్స్ వేరే ఇది మా కాన్సెన్స్ వేరే ఇలా నా ప్రజలు నా కార్యకర్తలు మా నాయకులతో మారుతాయి కానీ గతంలో కూడా నగరంలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు మల్లారెడ్డికి వ్యతిరేకంగా సమావేశమైన వాసం మైనంపల్లి కావచ్చు కుకటిపల్లి తర్వాత కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేలు అంతా కొంతమంది సమావేశమయ్యారు అప్పుడు కూడా వ్యతిరేకంగానే ఉన్నారు మల్లారెడ్డికి వ్యతిరేకంగా అప్పుడు నాకు తెలియదండి అది నాకు కాన్సెన్స్ ఎవరని చెప్పగలుగుతాను అక్కడ ఆ ఎమ్మెల్యే సంగతి నాకు తెలియదు ఇది మాత్రం నా ఇంకో విషయం చెప్తున్నాను మీకు మల్లారెడ్డి మొన్న ఒక వాయి ఇచ్చిన ఏమని మేడ్చల్ ప్రజలల్లో ఎవరున్నారా ఎమ్మెల్యే మీకు అందరూ ఓడిపోయారు మొత్తం చిత్తూరు దమ్మున్న మొగోడు ఒక రారి మజా లేదు దమ్మున్న మొగోడు రారి అంట దమ్మున్న మొగోడు నేను ఉన్నా మల్లారెడ్డి దమ్మున్న మొగోడు నేను ఉన్నా గతంలో కూడా నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే నిన్ను నీ మీద 38,000 ఓటు తెచ్చుకున్నా బిడ్డ ఇప్పుడు ఖచ్చితంగా ఇలా మేము గట్టి ఇలావాడి మా కార్యకర్తలు చెప్పారు కదా ఇంటికి ఇలా 10-20 ఓట్లు కష్టపడ్డా కానీ ఇలా ఇండిపెండెంట్ కాదు టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా అప్పుడు స్టార్టింగ్ అయ్యిండు మా అల్లుడు ఎంపీల అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండు మీతో అప్పుడు ఇంటికి వచ్చి బత్తలాయిండు దండం పెట్టిండు బుదిగిచ్చిండు బత్తలాయిండు అప్పుడు వచ్చి అప్పుడు అందరు ఎమ్మెల్యేలు వచ్చారు
ఆల్ కౌన్సిల్ ఆల్ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు జిల్లా పరిషత్ చైర్మన్ అందరూ వచ్చి కూడా బతలాడితే సరే మనము పార్టీలో టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అంటే అభిమానం కాబట్టి కేసీఆర్ గారి వీరాభిమానం కాబట్టి తప్పకుండా ఈ పార్టీలో ఉండాలని ఆలోచనతో పోవడం జరిగింది తప్ప ఇప్పుడేమో విచ్చకెచ్చి మా కార్యకర్తలు ఊకుంటలేరు ఇప్పుడు ఇలా ఏదేమన్నా కానీ ఇలా మల్లారెడ్డిని తరిమి కొట్టుకుంటే ఇలా ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం 106 కానీ 600 కానీ ఈసారి మాత్రం మల్లారెడ్డిని ఇలవటం ఇలవటాలే మల్లారెడ్డికి రెబల్ కన్నా మేము అందరం టీఆర్ఎస్ పార్టీ ఇంకా ఉన్నారు చాలామంది ఇప్పుడు ఎప్పుడైతే కౌన్సిలర్ కానీ కార్పొరేటర్లు కానీ వీళ్ళందరూ కూడా ఇలా 150 మంది కౌన్సిలర్ కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు రావడానికి రెడీ ఉన్నారు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటారు ఓవరాల్గా ఏం చెప్పాలనుకుంటారు ఈరోజు కేసీఆర్ గారు కేటీఆర్ గారు మేడ్చల్ ప్రజలకు న్యాయం చేయాలంటే ఇలా మల్లారెడ్డి గారిని టికెట్ బహిష్కరించి తప్పకుండా ఇలా మా యొక్క కాన్షియన్స్లో ఉన్నటువంటి సమర్థమైనటువంటి వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను మైనంపల్లి సపోర్ట్ ఉంటుందా అన్ని రకాలుగా మీకు ఇది మేడ్చల్ ఫ్రెండ్షిప్లోనే సపోర్ట్ ఆ ఫ్రెండ్షిప్లో మాత్రం ఇప్పుడు చెప్తే కదా సత్యరాక ఇద్దరం కలిసి ఉంటామని చెప్పేసి స్నేహం వేరు రాజకీయం వేరు స్నేహం మాత్రం ఇప్పుడు స్నేహం కాదు ఇది మాది 35 సంవత్సరాల స్నేహం అది అంటే 7th క్లాస్ 8th క్లాస్ అప్పటి నుంచి చిన్న ఉన్నప్పటి నుంచి ఇది ఈరోజు స్నేహం కాదు ఇలా ఒక విధంగా చూస్తే నా గురువు ఆయన ఓకే సార్ రైట్ నక్కా ప్రభాకర్ గౌడ్ గారు ఇది రానున్నటువంటి రోజుల్లో కార్యకర్తల నిర్ణయం మేరకు నిర్ణయం ఉంటుందని చెప్తా ఉన్నారు ఇప్పటికి ఒక డిమాండ్ చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మల్లారెడ్డిని మార్చాలనేటువంటి డిమాండ్ అయితే నక్కా ప్రభాకర్ గౌడ్ వీడియో సుదర్శన్తో మధు మెడ్చా నక్కా ప్రభాకర్ గారు ఆల్రెడీ టికెట్ అనౌన్స్మెంట్ జరిగిపోయింది అనౌన్స్మెంట్ జరిగిపోయిన తర్వాత మీరు పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది సమ్మేళనం ద్వారా ఏంటి ఎందుకోసం టికెట్ అనౌన్స్ చేసిరు కాబట్టి ఇలా టీఆర్ఎస్లో మల్లారెడ్డి గెలవాడు పార్టీ అధిష్టానము టికెట్ ఇచ్చింది ఇచ్చినాక మల్లారెడ్డి గెలవాడు కాబట్టి మా కార్యకర్తలు మా నాయకులందరూ కూడా వాళ్ళకి ఏంటంటే ఆలోచన టీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ గారు అంటే తెలంగాణ చేసినటువంటి మహానాయకుడు అని చెప్పి అందరికీ అభిమానం ఉంది కానీ అభిమానం ఉంది కానీ ఈ మల్లారెడ్డి అంటే అతను ఇక్కడ నుంచి ఇక్కడ మేడ్చల్ కాన్స్టిట్యూన్సీ ఉన్నటువంటి ప్రజలందరి సొమ్మంతా దోసుకుంటుండ్రు ప్రజల భూములను దోసుకుంటుండ్రు ఇలా ప్రజల సొమ్మంతా దోసుకుంటుండ్రు కాబట్టి ఖచ్చితంగా ఆయన గెలవాడు ఈసారి అందుకోసమే కేసీఆర్ గారికి ఖచ్చితంగా మనము ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి అని ఇలా కార్యకర్తలు నాయకులందరూ ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందుకే ఆత్మీయ సమన్వయ కార్యక్రమం ఇది ఓకే మీరు అధిష్టానానికి మీ ఆలోచన చెప్పారా అంటే టికెట్ అడిగారా వాళ్ళు ఏమైనా హామీ ఇచ్చారా అది ఇవ్వకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంటారా ఏంది మేము టికెట్ ఏం అడగలేమండి వాళ్ళు అధిష్టానం ఇప్పుడు కాదు నాకు మల్లారెడ్డి కన్నా ముందే సుధీర్ గారి ముందే నాకు టికెట్ ఇస్తానని చెప్పేసి అన్నారు ఇవ్వలేరు అయినా కానీ టికెట్ ఇవ్వకుండా సరే తెలంగాణ యొక్క అభిమానంతో తెలంగాణ పార్టీలో ఉండాలి కేసీఆర్ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఆయన యొక్క వీరాభిమానులుగా మేము ఇన్ని రోజులు అంతా ఉన్నాం పార్టీలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా సరే కానీ నేను ఎమ్మెల్యే క్యాండిడేట్